ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అతలకుతలమవుతోంది. కొన్ని రోజులుగా కురుస్తున్న కుంభవృష్టి వల్ల పలు చోట్ల ప్రమాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సోమవారం సిమ్లాలోని ఓ ఆలయంపై కొండచీరేళ్లు విరిగిపడి 9 మంది మృతి చెందారు. సోమవారం ఉదయం సమర్హిల్ ప్రాంతంలోని శివాలయంపై కొండచీరేళ్లు విరిగిపడ్డాయి. కొండచీరేళ్ల దాటికి ఆలయం కుప్పకూలింది. శిథిలాల కింద పదుల సంఖ్యలో భక్తులు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 9 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు ప్రకటించారు. శిథిలాల కింద మరో 20 మందికి పైనే ఉన్నట్లు చెబుతున్నారు.